Hi friends, welcome to IAS, APPSC, TSPSC lectures. So sociology series for the next part, special command syllabus on a topic, silent features of Indian society ni manam deal chestunnam. So marini video updates kosam meeru subscribe cheskonde YouTube lo. So once subscribe cheskunte any video once nenu upload chesin tarvata direct ga meeku aa link anedi mail ku vachestundi. So adi pedda advantage subscribe button click cheyadam valla. సారీ లాస్ట్ టూ డేస్ నుంచి కొంచెం వీడియోస్ చేయలేకపోయాను, హెల్త్ అసలు బాగాలేదు. ఇప్పుడు కూడా కొంచెం మీకు ఆ వాయిస్ చేంజ్ కనిపిస్తుంది మీకు. మధ్యలో ఏమైనా కొంచెం తగ్గినట్టు మించినా కొంచెం జరుపుతూ ఉన్నాను. ఇన్ కేస్ ఏమైనా మీకు ఆడిబుల్గా ఏమైనా క్లారిటీ కానీ ఏమైనా మిస్ అయితే దయచేసి నన్ను క్షమించండి. సో లెక్చర్లోకి వస్తే స్పెషల్గా మన ఇండియన్ సొసైటీ తాలూకా కంపోజిషన్ చూడాలి. ఎందుకంటే మనం వన్స్ మన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టెప్ బై స్టెప్ మనం డెవలప్ చేసుకుంటే మన అనాలిసిస్ పార్ట్ కానీ లేకపోతే అసలు బేసిక్ స్ట్రక్చర్ అనేది వన్స్ మనకి తెలిస్తే ఇప్పుడు ఉన్న కరెంట్ సినారియోకి మన లింక్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు డైనమికే కాదు స్టాటిక్ పార్ట్ కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో వన్స్ స్టాటిక్ నుంచి మన డైనమిక్ అనేది డెవలప్ అవుతుంది. సో స్టాటిక్ అంటే ఆ బేసిక్ థింగ్స్ అనమాట, డైనమిక్ అంటే కరెంట్ అఫేర్స్. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనకి గ్రూప్ టూ సిలబస్ చూసుకుంటే ఎక్కువ వెయిటేజ్ కరెంట్ అఫేర్స్ కనిపిస్తుంది, కానీ అదే సేమ్ బ్యాక్గ్రౌండ్ పార్ట్ మన స్టాటిక్ పార్ట్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఈ రెండు స్టాటిక్ ప్లస్ డైనమిక్ మీరు లింక్ చేసుకుంటే ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో స్పెషల్గా సొసైటీ చూసుకుంటే ఇండియన్ సొసైటీ అంటే రకరకాల కాంబినేషన్స్ కానీ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్క కల్చర్కి ఒక్క కల్చర్కి చాలా తేడా ఉంటుంది, కానీ ప్రపంచంలో కల్లా అతిపెద్ద ఒక యునిక్ కల్చర్ అనేది అంటే డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ అనేవి మిక్స్ అయ్యి ఒకే యునిక్ కంట్రీలో మనకు కనిపిస్తుంది అంటే అది ఓన్లీ ఒక ఇండియా మాత్రమే. సో స్పెషల్గా ఇదంతా ఎలా డెవలప్ అయింది అనేది హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూద్దాం. సో మన ఇండియన్ సొసైటీ తాలూకా కంపోజిషన్ అనేది యాక్చువల్గా ఇవి ఫోర్ పార్ట్స్ కింద ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే రేషియల్ కంపోజిషన్, తర్వాత లింగ్విస్టిక్ బేస్ మీద ఉన్న కంపోజిషన్, నెక్స్ట్ కల్చర్ బేస్ మీద ఉన్న కంపోజిషన్, నెక్స్ట్ రిలిజియన్ బేస్ మీద ఉన్న కంపోజిషన్. సో ఒక్కొక్కటి మనం క్లియర్గా చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేషియల్ కంపోజిషన్కి వస్తే ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను, కొంచెం టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి సోషియాలజీలో. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యాక్చువల్ ఇంపార్టెంట్ కాదు, కానీ మనకి కొంచెం బేసిక్ ఐడియా రావడానికి అసలు ఇండియన్ సొసైటీ సోషియాలజీ తాలూకా బేసిక్స్ తెలియడానికి కొన్ని టెక్నికల్ టర్మ్స్ నేను మధ్యలో వాడతాను. సో అదేంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ బేసిక్ నాలెడ్జ్ కోసం ఇది కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం వన్స్ సొసైటీలోకి వెళ్ళిన తర్వాత కొన్ని థింగ్స్ మనం ఏంటంటే గమనిస్తే మనకు కొన్ని ఫీచర్స్ అనేవి తెలుస్తాయి. రకరకాల మనుషులను చూస్తాం అసలు ఏంటి దీని బేసిక్స్ ఏంటి, బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే కొంచెం తెలుసుకోవడానికి మాత్రమే కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ చేశాను. సో ఈ టెక్నికల్ టర్మ్స్ పెద్దగా ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్కి, కానీ మనకు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో జనరల్గా రేస్ అనేది ఏంటి, రేస్ అనేది ఒక జాతి అనేది దేని మీద వీళ్ళు డివైడ్ చేస్తారంటే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, ఇక్కడ కొన్ని కామన్ ట్రేట్స్ ఉంటాయి అన్నమాట. సపోజ్ మనకి సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ అని ఎలా అంటారు, కొన్ని బేసిక్ ఫీచర్స్ అంటే మన హెయిర్ స్టైల్ కానీ మన ఫేస్ స్ట్రక్చర్ కానీ మనం ముస్టాచ్ కానీ ఇలాంటివి ఏంటంటే కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే మనల్ని డివైడ్ చేస్తాయి సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ ఈజీగా మనం కనిపెట్టగలం. అదే ఒకరు మన సైడ్ చూసుకుంటే సౌత్లో చూసుకుంటే ఒకరు కర్ణాటక అని, ఒకరు తమిళనాడు అని, ఒకరు ఆంధ్ర అని, ఒకరు తెలంగాణ అని, ఒక దీని మీద మనం ఈజీగా ఫైండ్అవుట్ చేయొచ్చు వాళ్ళ ఫిజికల్ ఫీచర్స్ మీద బేస్ చేసుకొని. సో అలాంటి కామన్ ఫిజికల్ ట్రైట్స్ అనేది మనం కొన్ని చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెయిర్ మీద టోటల్గా త్రీ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎల్ అంటే లియోట్రిచీ. సో జనరల్గా లియోట్రిచీ అంటే ఇలాంటి సాఫ్ట్ హెయిర్ అనమాట, సాఫ్ట్ స్ట్రైట్ హెయిర్. సో జనరల్గా వీళ్ళని ఎక్కడ చూస్తామంటే ఎక్కువ మనం మంగోల్స్లో కానీ లేకపోతే చైనీస్ని కానీ చూస్తే సేమ్ ఇలాంటి ఫీచర్స్ మనకు కనిపిస్తాయి. సో చైనీస్ అంటే ఇక్కడ జనరల్గా చూసుకుంటే నార్త్ ఈస్ట్ వాళ్ళు కూడా ఇలాంటి సాఫ్ట్ హెయిర్ ఉంటుంది. జనరల్గా లేడీస్ మీరు బెంగళూరులో చూస్తే ఎక్కువ కనిపిస్తారు మనకి బ్రిగేడ్ రోడ్ అంటే ఏరియా. సో చింకూస్ అంటాం జనరల్గా మేము. వీళ్ళంటే ఎక్కువ నార్త్ ఈస్ట్ పార్ట్ నుంచి అక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తే చాలా పొట్టిగా ఉంటారు, హెయిర్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. సో చాలా సాఫ్ట్గా ఉంటుంది కూడా హెయిర్. సో జనరల్గా మంగోల్స్ అండ్ చైనీస్ తాలూకా కలర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెయిర్ అయితే ఇలాగ లియోట్రిచీ అంటాం మంచి బేసిక్గా. సో సెకండ్ వన్ ఏంటంటే సైమోట్రిచీ. సో సైమోట్రిచీ అంటే జనరల్గా స్మూత్ కర్లీ హెయిర్. ఎక్కువ మనం ఇండియన్స్ని ఆస్ట్రేలియన్స్ని కూడా చూస్తాం. సో జనరల్గా ఈ సైమోట్రిచీని ఈ స్మూత్ కర్లీ హెయిర్ని మనం చూస్తాం. బేసికల్గా మీకు నాకు కూడా సేమ్ అదే ఫీచర్స్ ఉన్నాయి, నా హెయిర్ కూడా సమ్ స్మూత్ కర్లీ హెయిర్ ఉంటుంది. సో ఇవి మన బేసిక్ స్టేజ్. ఎవరైనా మనల్ని
మీ కేటగరీస్ అయితే కలర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎయిర్, జనరల్గా మీరేంటంటే మనం ఎలా చెప్పవచ్చు సైమోట్రిచి అని. అండ్ థర్డ్ కేటగిరీ అంటే ఉలోట్రిచి. సో ఇదేంటే థిక్ కర్లీ హెయిర్ అనమాట. ఎక్కువ మంది ఉన్న ఆఫ్రికా అంటే నీగ్రోస్ని చూస్తాం, ఈ థిక్ కర్లీ హెయిర్ ఎక్కువ మంది మనం వెస్టిండీస్ కానీ ఆ మ్యాచెస్ చూస్తున్నప్పుడు మనకి ఎక్కువ ఈ ఫీచర్స్ కనిపిస్తాయి. సో ఇవి యాక్చువల్గా కామన్ ఫిజికల్ ట్రేట్స్, దేని మీద బేస్ చేసుకుని అంటే కలర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెయిర్. సో ప్రపంచంలో ఎక్కడైనా చూస్తే మనకి ఇలాంటి కామన్ థింగ్స్ మనకి కనిపిస్తాయి. సెకండ్ పాయింట్ అంటే బేస్డ్ ఆన్ హెడ్ అనమాట. అంటే జనరల్గా ఈ స్కల్ తాలూకా లెంగ్త్ అండ్ బ్రెత్ని మనం ఐడెంటిఫై చేసుకొని మీరు ఇలా క్లాసిఫై చేస్తారు త్రీ పార్ట్స్ కింద. సో జనరల్గా ఇది డాల్చోసిఫాలిక్, మిసోసిఫాలిక్ అండ్ ప్రెసిసిఫాలిక్. ఇవి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఇవి మనం తెలుసుకోవడానికి మాత్రమే. సో డాల్చోసిఫాలిక్ అంటే ఈ టైప్ ఆఫ్ హెడ్ పార్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ అంటే మిసోసిఫాలిక్ అంటే ఈ టైప్ ఆఫ్ హెడ్ పార్ట్ ఉంటుంది. అండ్ బ్రాసిసిఫాలిక్ అంటే ఈ టైప్ ఆఫ్ హెడ్ పార్ట్ ఉంటుంది. జనరల్ నాదైతే బ్రాసిసిఫాలిక్. సో మీదేంటో మీరు జస్ట్ కమెంట్ చేయడం చాలు. అండ్ థర్డ్ ఫార్మ్ ఏంటంటే నాసల్ ఫార్మ్ అంటే నోస్ తాలూకా స్ట్రక్చర్ మీద బేస్ చేసుకుని కూడా వీరు క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక రేస్ తాలూకా ఆ ట్రేట్స్ని ఇదొక ఫామ్లో మనం తెలుసుకోవచ్చు. సో నాసల్ ఫార్మ్స్ కూడా ఇవి త్రీ టైప్స్ ఉన్నాయి, లెప్టోర్హిన్ అండ్ మిసోర్హిన్ అండ్ ప్లాటర్హిన్. సో లెప్టోర్హిన్ అంటే జనరల్గా ఈ టైప్ అనమాట ఉంటుంది, అంటే ఈ టైప్ ఆఫ్ నోస్ స్ట్రక్చర్ కనిపిస్తుంది మనకి, జనరల్గా మనకి అందరం చూస్తాం. సో ఈ టైప్ ఆఫ్ నాసల్ ఫామ్ అంటే నో స్ట్రక్చర్ ఉన్న వాళ్ళని మనం లెప్టోర్హిన్ అంటాం. సో మిసోర్హిన్ అంటే ఈ టైప్ అనమాట వస్తుంది. సో ప్లాంటర్హిన్ అంటే ఈ టైప్ ఆఫ్ నో స్ట్రక్చర్ వస్తుంది. సో ఇది జనరల్గా ఫిజికల్ ట్రైట్స్. సో సబ్జెక్టులోకి వస్తే ఇంకా స్కిన్ కలర్లో ఇంకా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో బేసికల్గా చూస్తే ఇది లూకోడెర్మ్. డెర్మ్ అంటే డెర్మిస్ అంటే జనరల్గా స్కిన్, రూట్ వర్డ్ స్కిన్ అనమాట దీని మీనింగ్. సో లూకోడెర్మ్ అంటే ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్, మధ్య మధ్యలో వైట్ ప్యాచెస్ అంటే వస్తాయి. జాంథోడెర్మ్ అంటే మధ్యలో ఈ ఎల్లోయిష్ టైప్ ఆఫ్ కలర్ వస్తుంది. సో ఇది జాంథోడెర్మ్. అండ్ మిలాండోడెర్మ్ అంటే ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ వస్తుంది, జస్ట్ బ్రౌన్ అండ్ వైట్ మిక్సింగ్ అనమాట. అండ్ బ్లడ్ గ్రూప్స్ మీద కూడా వీళ్ళు క్లాసిఫై చేయడం జరుగుతుంది ఒక రేస్ తాలూకా ఫీచర్స్ని. సో జనరల్గా రేస్ అనేది ఏంటంటే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్ మీద బేస్ అయి ఉంది. సో జనరల్గా దీంట్లో ఏంటి ఫీచర్స్ ఉంటాయంటే ఆ కలర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెయిర్, నెక్స్ట్ హెడ్ పార్ట్, నాచురల్ ఫార్మ్స్ అండ్ స్కిన్ కలర్ బేస్ చేసుకొని వీళ్ళు డివైడ్ చేస్తారు. సో సబ్జెక్టులోకి వస్తే రేషియల్ టైప్స్ అనమాట. సో జనరల్గా మన ఇండియా అనేది రకరకాల జాతుల కాంబినేషన్ చెప్పుకోవాలి. సో ఈ రేసెస్ ఏంటి, ఇండియాలో మనకి చాలా జాతులు కనిపిస్తున్నాయి. జనరల్గా మనకి క్లాసిఫై చేసింది అంటే ఈ సెవెన్ కేటగిరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్కో ఇరానియన్. ఇప్పుడు చూస్తే ఇండియాలో వీళ్ళ ఎగ్జిస్టెన్స్ అనేది లేదు. ఇంతకుముందు అంటే ఇండియా ఫామ్ అవ్వ ముందు ఈ కల్చర్, ఈ రేస్ అనేది మన భారతదేశం ఉండేదని చెప్పుకోవచ్చు. జనరల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలోకి వెళ్తే ఎక్కువ ఈ టర్కో ఇరానియన్స్ తాలూకా ఏరియాస్, అంటే మనం స్పెషల్గా చెప్పాలంటే ఏరియాస్ అంటే బలూచిస్తాన్, పాకిస్తాన్. మీకు ఆల్రెడీ మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఫస్ట్ ఫేస్ ఆఫ్ ఎవల్యూషన్లో మీకు చెప్పాను బలూచిస్తాన్ ఏరియా గురించి. సో టర్కో ఇరానియన్స్ అంటే బేసికల్గా అంటే ఇండియా డివైడ్ అవ్వక ముందు పాకిస్తాన్ ఇండియా అప్పుడు కలిసి ఉండే కాబట్టి ఈ టర్కో ఇరానియన్ వాళ్ళు కూడా మన బార్డర్స్లో ఉండేవాళ్ళు. ఎక్కువ వీరు ఏ ఏరియాస్ అంటే బలూచిస్తాన్ అండ్ పాకిస్తాన్. సో టర్కో ఇరానియన్ అంటే ఇలా ఉంటారు, బేసికల్గా ఈ టైప్ ఆఫ్ ఫేస్ స్ట్రక్చర్ అండ్ ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ సైతో ద్రవిడిన్ అంటే ఈ టైప్లో ఉంటారు. ఈయన మనకు బాగా తెలుసు, చాలా మూవీస్లో యాక్ట్ చేశారు విలన్గా. సో ఈయన ఏ కేటగిరీ అంటే ఏ రేస్ అంటే సైతో ద్రవిడియన్ అనమాట. సో సైతో ద్రవిడియన్ అంటే ఇంకా మనకి బాగా తెలుసుకోవాలంటే మీకు రీసెంట్గా బాజీరావు మస్తానీ ఫిల్మ్ ఉంది. సో బాజీరావు మస్తానీ ఫిల్మ్లో యాక్చువల్గా వాళ్ళు హీరో తాలూకా మెయిన్ బేస్ ఏంటంటే మరాఠా బ్రాహ్మిన్స్ వాళ్ళు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సైతో ద్రవిడియన్స్కి మరాఠా బ్రాహ్మిన్స్. నెక్స్ట్ మన సౌత్లో చూసుకున్నాం కూడా కూర్గ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ సైతో ద్రవిడియన్ రేస్కి చెందిన వాళ్ళే. నెక్స్ట్ కేటగిరీ అంటే ఆర్యో ద్రవిడియన్. సో ఆర్యో ద్రవిడియన్ అంటే వీళ్ళు ఎక్కువ ఈ టైప్లో ఉంటారు. ఎక్కువ మనకి ఏ స్టేట్స్లో కనిపిస్తారంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అండ్ బీహార్ అనమాట. అయితే ఆర్యో ద్రవిడియన్స్లో మనకి ఎక్కువ మనకు కనిపించేది ఎవరంటే బ్రాహ్మిన్స్ అనమాట. ఎక్కువ పర్సంటేజ్ బ్రాహ్మిన్స్ మనకు కనిపిస్తారు, ఎందుకంటే ఆర్యన్స్ అనేవాళ్ళు మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, శూద్రాస్ అనేవాళ్ళు మనకి నాన్ ఆర్యన్స్. మిగతా పై త్రీ క్యాటగిరీస్ అంటే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ అండ్ వైశ్యాస్ వీళ్ళు ఆర్యన్స్. సో అందుకనే ఎక్కువ మనకి యూపీ, రాజస్థాన్, బీహార్లో ఈ ఆర్యో ద్రవిడియన్ రేస్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇండో ఆర్యన్. సో దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాలి, ఎందుకంటే 75% ఆఫ్ ద పాపులేషన్ ఇండియాలో ఏ జాతికి చెందిన వాళ్ళు అంటే ఇండో ఆర్యన్ అనమాట. సో జనరల్గా ఎక్కువ మనకు కనిపించింది ఏంటంటే పంజాబ్, రాజస్థాన్ అండ్ కాశ్మీర్ అనమాట. సో ఎక్కువ ఈ ఏరియా
సో మనకి ఇండో ఆర్యన్ వాళ్ళు మనకు కనిపిస్తారు. 75% ఆఫ్ ఇండియన్స్ కూడా ఇదే రేస్కి చెందిన వాళ్ళు. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే నెక్స్ట్ రేస్ మంగోలో ద్రవిడియన్. సో మంగోలో ద్రవిడియన్ చెప్పడం మర్చిపోయిన ఇక్కడ. సో ఇండో ఆర్యన్ అంటే జనరల్ ఎలా కనిపిస్తారు మనకి, వీళ్ళు ఎక్కువ లంబాడీస్ మనకి తెలిసినట్టు, మనకి తెలంగాణలో కూడా బాగా కనిపిస్తారు. వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు బేస్ ఎక్కడంటే రాజస్థాన్ అనమాట. సో అందుకని వీళ్ళు ఇండో ఆర్యన్ రేస్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ రేస్ ఏంటంటే మంగోలో ద్రవిడియన్. సో మంగోలో ద్రవిడియన్స్ అనేది ఇలా ఉంటారన్నమాట. ఎక్కువ మనకి ఎవరు బాగా స్ట్రైక్ అవుతారంటే మంగోలో ద్రవిడియన్స్ అంటే బెంగాలీ బ్రాహ్మిన్స్. సో బెంగాలీ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు ఈ టైప్లో ఉంటారు, ఈ రేస్కి చెందిన వాళ్ళని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ రేస్ అంటే మంగోలాయిడ్స్. సో మంగోలాయిడ్స్ ఎక్కడ ఎస్పెషలీ స్పెసిఫిక్గా మనం చెప్పాలంటే నార్త్ ఈస్ట్ అనమాట. నార్త్ ఈస్ట్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే అస్సాం అండ్ నేపాల్ అండ్ బర్మా ఆల్సో. అండ్ నెక్స్ట్ పార్ట్ అంటే ద్రవిడియన్స్ అనమాట. ద్రవిడియన్స్ మనకు తెలిసినట్టు మనం యాక్చువల్ మన సౌత్ అంతా మనం ఆంధ్ర తెలంగాణ తమిళనాడు మన అందరం యాక్చువల్గా ద్రవిడియన్స్ అనమాట. సో 20% ఆఫ్ ద ఇండియన్స్ అనేవాళ్ళు ఈ ద్రవిడియన్ రేస్కి చెందిన వాళ్ళని చెప్పుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా రేషియల్ టైప్స్. నెక్స్ట్ లింగ్విస్టిక్ కంపోజిషన్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆస్ట్రిక్ ఫ్యామిలీ. ఇది కొంచెం ఇంపార్టెంట్ అనిపించవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే బేసిక్ థింగ్స్ ఏమైనా వాళ్ళు అడగాలనుకుంటే సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో దీని నుంచి కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆస్ట్రిక్ ఫ్యామిలీ అంటే జనరల్గా వీళ్ళు ట్రైబ్స్. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే మనకి సెంట్రల్ ఇండియా అంటే మధ్యప్రదేశ్ ఉంటారు, మధ్యప్రదేశ్లో ఎక్కువ ట్రైబ్స్ అనేవాళ్ళు ఈ లాంగ్వేజ్ని ఫాలో అవుతారు. అంటే వీళ్ళు జనరల్గా వీళ్ళు వాడే భాష అంటే ఆస్ట్రిక్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. సో సెకండ్ పార్ట్ ఏంటంటే ఇండో ఆర్యన్ ఫ్యామిలీ. సో దీని గురించి మనం ఎక్కువ చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కువ మంది ఇదే భాషను మాట్లాడతారు మన ఇండియాలో. సో జనరల్గా ఇండో ఆర్యన్ ఫ్యామిలీస్లో మనకి ఏ లాంగ్వేజ్ వస్తాయంటే మెయిన్గా చెప్పాలంటే హిందీ, తర్వాత బెంగాలీ, మరాఠీ, నెక్స్ట్ గుజరాతీ, తర్వాత పంజాబీ, బీహారీ, ఉర్దూ, ఇలాంటివన్నీ ఇండో ఆర్యన్ ఫ్యామిలీ కింద వస్తాయి. నెక్స్ట్ అంటే ద్రవిడియన్ ఫ్యామిలీస్. మీకు తెలిసిన మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ తమిళ్, మలయాళం, తెలుగు అండ్ కన్నడ. సో 25% పాపులేషన్ అనేది ఈ 4 లాంగ్వేజ్ని వాడతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ లింగ్విస్టిక్ కంపోజిషన్ అంటే సినో టిబెటియన్ ఫ్యామిలీ. జనరల్గా వీళ్ళు స్పెసిఫిక్గా చెప్పాలంటే సినో టిబెటియన్ ఈజీగా మనకి తెలుస్తుంది కాబట్టి వీళ్ళు నార్త్ ఈస్ట్ వాళ్ళు. సో నార్త్ ఈస్ట్లో ఈ సినో టిబెటియన్ ఫ్యామిలీ తరక లాంగ్వేజ్ మాట్లాడతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ అంటే యూరోపియన్ ఫ్యామిలీ. ఎందుకంటే మనకి చాలామంది కొలనైజ్ చేశారు. సో ఇండిపెండెన్స్ ముందు మనకి యూరోపియన్ ఫ్యామిలీ వాళ్ళని రూల్ చేయడం వల్ల మనకి స్పెషల్గా యూరోపియన్ ఫ్యామిలీని కూడా ఇంక్లూడ్ చేశారు. దీంట్లో ఏ లాంగ్వేజ్ అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇంగ్లీష్, నెక్స్ట్ పోర్చుగల్స్ నుంచి పోర్చుగీస్ అండ్ ఫ్రాన్స్ నుంచి మనం ఫ్రెంచ్ నేర్చుకున్నాం. సో ఇది బేసికల్గా లింగ్విస్టిక్ కంపోజిషన్. అయితే నెక్స్ట్ కల్చరల్ కంపోజిషన్. సో దీన్ని మనం ఈజీగా ఎలా అంటే ఈ నార్థన్ రీజన్, నెక్స్ట్ ఈ ఈస్ట్ వెస్ట్ అండ్ సెంట్రల్ రీజన్, నెక్స్ట్ ఈ సదరన్ రీజన్. సో బేసికల్గా మన ఇండియన్ ఫ్లాగ్ని కూడా ఈ బేస్ మీద వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే నార్థన్ రీజన్. సో నార్థన్ రీజన్లో మనకి స్పెషల్గా ఇక్కడ కొన్ని డామినెంట్ క్యాస్ట్ గురించి చెప్పాలి. జనరల్గా మనకి రాజ్పూట్స్ అండ్ జాట్స్ అనమాట. జాట్స్ అనేది రీసెంట్గా పెద్ద ఇష్యూ అయింది ఎందుకంటే జాట్స్ కోసం రిజర్వేషన్ కోసం కోరుకున్నారు కోర్టులో. సో వీళ్ళతో పాటు ఇంకా సెపరేట్గా మనకి సిక్స్ బాగా కనిపిస్తారు. సో సిక్స్ అంటే వీళ్ళకి ఒక సెపరేట్ కల్చర్ ఉన్నది. సో నార్థన్ సైడ్లో చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కో స్టేట్లో ఒక్కో కల్చర్ ఉంది. సో జనరల్గా సిక్స్కి స్పెషల్ ప్రిఫరెన్స్ ఉంది ఎందుకంటే వీళ్ళకి కొన్ని పాపులర్ కల్చరల్ ఫామ్స్ ఉన్నాయి. జనరల్గా చెప్పాలంటే భాంగ్రా డ్యాన్స్ అండ్ గిద్దా డ్యాన్స్ అనమాట. సో ఈ రెండు చాలా పాపులర్ కల్చరల్ ఐటమ్స్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఈస్ట్ వెస్టర్న్ సెంట్రల్ రీజన్కి వస్తే ఇక్కడ మనకి ఎక్కువ ట్రైబ్స్ గురించి మాట్లాడాలి. అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బిల్స్, బైగా, గారో, నాగాస్, నెక్స్ట్ కాసా, కాశీ, వీళ్ళందరూ స్పెషల్ ట్రైబ్స్ అనమాట. సో వీళ్ళకి అంటే వీళ్ళకి తగినట్టు వీళ్ళ పాపులర్ ఫెస్టివల్స్ ఉంటాయి అండ్ వీళ్ళకి ఓన్గా డిజైన్ చేసుకున్న పిల్గ్రిమేజ్ సెంటర్స్ ఉంటాయి. సో అందుకని ఇక్కడ ఎక్కువ మనం ఆ ట్రైబ్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి ఎందుకంటే ట్రైబ్స్ బేస్ అనమాట. సోషాలజీకి బేస్ ఏంటంటే ట్రైబ్స్ అనమాట. సో అందుకే ట్రైబల్ సోషాలజీ అని సెపరేట్ సబ్జెక్ట్ కూడా ఉంది. నెక్స్ట్ వస్తే సదరన్ రీజన్లో ట్రైబ్స్ గురించి మాట్లాడుకోవాలంటే జనరల్గా అంటే స్టార్టింగ్ ఫేజ్ అనమాట, అంటే ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో మనకి కనిపించారు ఎవరంటే కడేస్, నెక్స్ట్ పోలియన్, నెక్స్ట్ దెరాలి. సో వీళ్ళు ఈ మూడు జాతులు మనకి ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట. సో బేసికల్గా వీళ్ళు హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఫుడ్ గ్యాదరర్స్ అండ్ ఆల్సో హంటర్స్ అనమాట. అయితే వీళ్ళ తర్వాత సెకండ్ స్టెప్ తీసుకుంటే థోడాస్. సో థోడాస్ అనేది మనకి ఇక్కడ ఎక్కువ మాట్లాడాలి. సో థోడాస్ అనేవాళ్ళు వీళ్ళకి ఒక స్పెషల్ ఫీచర్ అంటే పాలీ యాండ్రీ అనమాట. సో పాలీ యాండ్రీ అంటే ఏంటి,
అంటే ఒక ఉమెన్కి ఎక్కువ మంది హస్బెండ్స్ ఉన్నాం అనమాట. సో ఇది స్పెసిఫిక్గా ఈ పాలీ అంటే తరక టర్మ్ తరక ఇంపార్టెన్స్, అంటే ఒక ఉమెన్కి ఎక్కువ మంది హస్బెండ్స్ ఉండడం వల్ల ఈ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కల్చర్ అనేది తోడా సూచిస్తుంది. అందుకే ఎక్కువ మందికి మనకి ఆ పాపులేషన్ గ్రోత్ కూడా మేబీ దీనివల్ల జరగవచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా సరైన రీజన్ గురించి చెప్పాలంటే డ్యాన్స్ ఫామ్స్, కల్చర్ పరంగా చెప్పాలంటే డ్యాన్స్ ఫామ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి అండ్ తమిళనాడులో భరతనాట్యం. సో ఇది యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ కంపోజిషన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో బేసికల్గా ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ మనకి కొంచెం బేసిక్ నాలెడ్జ్ అంటే సోషాలజీ తరక సబ్జెక్ట్ ఫ్లో కోసం ఇవి తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో నెక్స్ట్ వచ్చేది అంటే రిలీజియస్ కంపోజిషన్. సో దీని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ దీని గురించి ఈ స్పెసిఫిక్ ఫీచర్స్ గురించి తెలుసు. కానీ ముందు ఏంటంటే ఇవి మనకి అవుట్ ఆఫ్ ద నాలెడ్జ్ బేస్డ్ ఉన్నాయి కాబట్టి దీన్ని కొంచెం మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ స్లైడ్ని నేను స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ ఈ రిలీజన్స్ యొక్క బేసిక్ ఐడియా అనేది ఉంది. సో ఇది చాలామంది నా ఏంటంటే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశారు, ఎందుకంటే ఈ పెన్ గ్రాఫిక్స్ ట్యాబ్లెట్ కొనడానికి, నెక్స్ట్ ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కొనడానికి కూడా చాలామంది కాంట్రిబ్యూట్ చేశారు. అందుకే ఫస్ట్ నేను చెప్పాల్సింది ఎవరంటే స్టార్టింగ్ నా ఫస్ట్ కాంట్రిబ్యూటర్ నా ఇనిషియేటివ్కి ఎవరంటే లక్ష్మీనారాయణ గారు, దాని తర్వాత సునీల్ భావసింగ్, లక్ష్మీ గారు, సుధాకర్, చిన్న, సందీప్, సాగర్, మనుష గారు, వీరందరూ నాకు కొంత కాంట్రిబ్యూట్ చేశారు. అమౌంట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదని నేను అడిగింది, ఓన్లీ జస్ట్ ఒక 9 రూపీస్ మాత్రమే, కానీ దీనికన్నా కొంతమంది ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇది మ్యాండేటరీ కాదు, ఇది మీ వాలంటరీ కాంట్రిబ్యూషన్ అనుకోండి. జస్ట్ అంటే ఫ్యూచర్లో ఇంకా ఎఫెక్టివ్ వీడియోస్ ఇంకా ఫాస్ట్గా రావడానికి కానీ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు డొనేట్ చేయొచ్చు ఒక 9 రూపీస్. సో అందుకని ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది, రెస్పాన్స్ కూడా బాగుంది. సో థ్యాంక్ యూ ఫర్ మోటివేటింగ్ మీ అలాట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్ వాట్ యూ గైస్ ఆర్ గివింగ్ టు మీ. రెస్పాన్స్ అయితే చాలా పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ ఇంకా మీకు స్పెషల్గా చెప్పాలంటే మన ఛానల్ అనేది అంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛానల్స్ చూస్తే మందే టాప్ ఛానల్ ఇప్పుడు ఏపీపీఎస్సీ టీఎస్పీసీ చూసుకుంటే. సో ఇండియాలో మనం ఇప్పుడు 1 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛానల్గా మనం వచ్చాం. సో ఫ్యూచర్లో కూడా ఇంకా కొత్త మైల్ స్టోన్స్ని మనం రీచ్ అవ్వాలి, కొత్త జనరేషన్ వాళ్ళకి అంటే కొత్త టెక్నాలజీ యూస్ చేసి ఎలాగా మనం టీచ్ చేయొచ్చు అనేది కూడా మనం చూపించాలి. సో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది మన మీద. ఇదంతా ఈ 1 పొజిషన్ రావడానికి మెయిన్ కారణం ఎవరంటే మీరే, ఎందుకంటే స్టార్టింగ్ నేను చేసిన చాలా తక్కువ వీడియోస్, ఓన్లీ 20 వీడియోసే చేశాను, ఇది మేబీ నా 21st వీడియో. సో ఇంత తక్కువ వీడియోస్కి ఇంత రెస్పాన్స్ రావడం అనేది చాలా అమేజింగ్ థింగ్ అనేది. సో థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అలాట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS APPSC TSP లెక్చర్స్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వీడియోస్. థ్యాంక్ యూ.